చెప్పండి. అలైన్మెంట్ ఎట్లా ఫిక్స్ చేస్తారనేది చెప్పండి. ఏమన్నా ఇది అలైన్మెంట్ ఎట్లా సెట్ చేస్తారనేది చెప్పండి. స్టార్ట్ చేశాను. కింగ్ ఫిల్ అని సెంటర్ పిన్ రావట్లు అన్ని అరిగిపోయింది. అరిగిపోతే కౌంటర్లో అన్నిటి కొత్త బుషులు వేసి వెల్లింగ్ వేసి కటింగ్ చేసి ఫిట్ చేశారు. ఈ తర్వాత వీల్ అలైన్మెంట్ చేస్తాను. దీని వీల్ అలైన్మెంట్ అంటే టైర్లు రెండు కరెక్ట్గా సమానంగా ఉండాలి. ఎదురు చూసినప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా టైర్లు బట్టన్ అరిగిపోతాయి. అదే మొత్తం. ఇంకా పిటిఓ షాఫ్ట్ కూడా కొత్త దక్కిచ్చారు. మొన్న విరిగిపోయింది అది ఇంత మటుకి. చూసారు. ఇంజన్ బోర్ చేయలేదు అంకుల్. ఫర్గోస్ నేనా అన్ని పనులకు కూడా వేస్తారు అంకుల్. మహేంద్రాను సూపర్ వన్ ఓన్లీ ఫర్గోస్. చేస్తాకంటే పర్ఫెక్ట్గా సూపర్ వన్ మహేంద్ర. అంటే ఎక్కువ ప్రాక్టీస్ అయింది ఇది మీద. నేను ఇప్పుడు కొత్త ఆయిల్ పోస్తున్నా. ఇక
క్రాంక్ ఆయిల్ సీల్ ఫుల్ సీల్ అన్ని వేసి ఆయిల్ సీల్ చేసి పాతాయిలు తీసి కొత్త ఆయిల్ పోస్తున్నాం. అప్పుడు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అంటారు దీన్ని, ఆయిల్ మార్చినప్పుడు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. ఆయిల్ దీంట్లో పోయాలి. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటుంది ఇంజిన్? 8.5. అంటే ఆల్రెడీ దీంట్లో హాఫ్ లీటర్ స్టార్ట్ చేసి హాఫ్ లీటర్ దీంట్లో వెళ్ళిపోద్ది. అదే మనం కొంచెం పెంచిపోసుకుంటే స్టార్ట్ చేస్తే సరిపోద్ది లెవెల్ అన్నమాట. Thank you.
ఇది చేసేది మీరు బండి. ఇప్పుడు మాటికి ఎన్ని చేసిన ట్రంకులు ఎన్ని వెహికల్ ఎన్ని బోర్లు ఎన్ని వెహికల్స్ చేశారు ఇట్లా? నేనా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. 30 ఇయర్స్ అది 91 ఇంటర్మీడియట్ అయిపోయింది. మా ఫాదర్ డాక్టర్ మెకానిక్. సో మా ఫాదర్ అయితే నేను వచ్చేసి వర్క్ నేర్చుకుని 91 నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అయితే ఎక్కువ పరివేశనలే డాడీ చేసినప్పుడు మొత్తం అప్పటి నుంచి పరివేశన డాక్టర్లు ఎక్కువ. అయితే కాలం మార్పు కొద్దీ రకరకాల డాక్టర్లు వస్తున్నాయి. కానీ నాగారావు నేర్చుకున్న పని వేరు, ఇవాళ వచ్చే లేటెస్ట్ మోడల్ వేరు. ఆ మెస్సీ పరివేశన అంటే మీకు తెలుసు కదా, ఆయిల్ ఎక్కువ కాలుతూ ఉంటుంది. వాళ్ళంటే డైరెక్ట్ ఇంజెక్షన్ అని చెప్పేసి కొత్త కొత్త బళ్ళు ఇస్తున్నాడు వాళ్ళ. కానీ మనం దాని తగ్గట్టే పని నేర్చుకుని ఊర్లో 10:35 ఉంది మ్యాచ్. మీ ఊర్లోనా? అది ఇంకా రొటేటర్ వేస్తుంది. ఇంకా ఇంకా సేమ్ ఇదే మోల్ లెక్కనే ఉంటుంది. ఇంకా రొటేటర్ కనీసం ఇంజన్ కూడా డౌన్ కావట్లే కొంచెం కూడా. బాగుంటుంది ఇవాళ ట్రాక్టర్లో ఆయిల్ మైలేజ్ రావాలంటే మెషిన్ పరిగెత్తుకుని వాడిగే 241 సర్టిఫికేట్ ఇవ్వాలి. అవును. ఇప్పుడు సోనాలిక ఉంది, ఇంజిన్ వచ్చేసి 241 సెంసన్ ఇంజిన్. అట్లా ప్రతిదీ కూడా 241 ఇంజిన్. సెంసన్ బాగా ఇస్తుంది మైలేజ్, కొంచెం మంచిగా మైలేజ్ వస్తుంది. పోస్ట్ చేస్తారా? పోస్ట్ ఎప్పుడు చేస్తారు? అవేంటి ఉంటుంది? ఇది డీజిల్ ట్యాంక్ కూర్చోబెట్టే బోల్డ్. డీజిల్ ట్యాంక్ కూర్చోబెట్టే బోల్డ్. ఇది సపోర్ట్ రబ్బర్ బెట్లు ఉండాలి అక్కడ. ఆ రబ్బర్ బెట్లు పాడైపోయింది తీసుకొచ్చారా? సో ఓవర్ తీసి ఆ రబ్బర్ బెట్ వేయాలి. చిన్న చిన్న అసలు మేమేం పాటలు పెట్టుకుంటే మీకు అది ఏమన్నా అడగండి. నాకు
కూర్చుందా వాళ్ళు కూర్చుంటారు కానీ నేను సరిగ్గా వస్తాను కానీ నేను వెళ్ళి ట్యాంక్ తిరుగు మళ్ళీ కూడా తీసుకో. ఆ గొట్టు ముందు మట్టి గొట్టు ఇస్తే క్లీన్ చేయి, ఆ మంచి గొట్టు బాగా చేయొద్దు, ముందు మట్టి గొట్టు క్లీన్ చేయి. ఫస్ట్ 12 ఇచ్చాడు, ఇప్పుడు లేటెస్ట్ గేమ్ నేను రాట్ ఎవరు ఆడి పెట్టా గిఫ్ట్ కోసం 13 ఇచ్చాడు. అంటే 42 హెచ్పికి 12 ఉన్నట్టు అయిందని చూస్తున్నాను. ఇక్కడ బ్యాటరీ వస్తుంది అంకుల్, మరి డీజిల్ ట్యాంక్ పైన ఉంటుందిగా, అంటే మరి బ్యాటరీకి దగ్గరనే ఉంటుంది డీజిల్ ట్యాంక్, లీక్ లేవన్న ఉంటే ఫైర్ అవుతుంది. అదే